ఎన్నో సస్పెన్స్ల మధ్య ఈ సంక్రాంతి పండుగకు విడుదలైన చిరంజీవి 150వ సినిమా ఖైదీ నంబర్ 150 సినిమా నిజంగా అభిమానులకు మంచి పండుగనే తీసుకొచ్చింది. ఇప్పటికి భారీ కలెక్షన్స్ రాబడుతూనే ఉంది. అసలు ఇంత రెస్పాన్స్ వస్తుందని సినిమా యూనిట్ కూడా అనుకొని ఉండకపోవచ్చు. యూనిట్ కాదు, మెగాస్టార్ చిరంజీవినే ఇంత రెస్పాన్స్ వస్తుందని ఊహించలేకపోయారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఏది ఏమైతేనే మొత్తానికి సినిమా మంచి విజయాన్ని సాధించి మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ జోష్లోనే మెగా ఫ్యామిలీ మరో ఈవెంట్ నిర్వహించేందుకు సిద్ధమైనట్లు టాలీవుడ్ టాక్. సినిమాను ఇంత సక్సెస్ చేసినందుకు ఓ థ్యాంక్స్ మీట్ ని ఏర్పాటు చేయాలని ఖైదీ టీం భావిస్తుందట. ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని ఏపీలో నిర్వహించగా ఈవెంట్ ని ఇక్కడే హైదరాబాద్ లోనే నిర్వహించాలని, అప్పుడే తెర వెనుక కసరత్తులు కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఇక ఎప్పటిలానే చిరంజీవి బావమరిది అయిన అల్లు అరవింద్ పర్యవేక్షణలోనే దీనికి రూపకల్పన జరుగుతోందట. మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, ఈవెంట్ కి తమ్ముడు పవన్ కళ్యాణ్ ని తీసుకురావాలని చిరంజీవి ఆలోచిస్తున్నారట. మరి ఈ ఈవెంట్ కైనా పవన్ వస్తాడో రాడో అన్నది మిలియన్ డాలర్ల క్వశ్చన్. అంతేకాదు, పవన్ కళ్యాణ్ ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం మీదనే ఈ కార్యక్రమం ఫైనల్ అయ్యే అవకాశం ఉందట. మరి చూద్దాం పవన్ ఏ నిర్ణయం తీసుకుంటాడో.